సిఎంఆర్ షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ సర్కిల్ లో మార్చి 20న ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గారిచే గొప్ప ప్రారంభం. పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో రాష్ట్రంలో అర్హులైన పేదలకు రేషన్ కార్డులు పంపిణీ చేసే ప్రక్రియకు మళ్లీ బ్రేక్ పడింది. కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ సంబంధిత పోర్టల్స్ ఇంకా ప్రారంభించలేదు. మరోవైపు ప్రభుత్వం అమలు చేయాలని భావిస్తున్న కొత్త పథకాలకు బ్రేకులు పడడంతో ఎన్నో ఏళ్లుగా ఆశగా ఎదురు చూస్తున్న ప్రజలు మరికొన్ని రోజులు ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు ఎప్పుడూ అని లక్షలాది కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. ఎందుకంటే 6 గ్యారంటీలతో పాటు అనేక సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికకు రేషన్ కార్డు ఖచ్చితంగా కావాల్సిందే. ఈ నేపథ్యంలో రేషన్ కార్డు లేని వాళ్లు, ఈ మధ్య కాలంలో తమ నెంబర్ గల్లంతైన వాళ్లు ఇటీవల ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నారు. సాధ్యమైనంత త్వరగా రేషన్ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం భావించింది. ఎన్నికల కోడ్ రాకముందే కొత్త రేషన్ కార్డులు ఇచ్చే ఆలోచనలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ నెలాఖరు నాటికి కొత్త రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హుల ఎంపిక పూర్తి చేయాలని చూసింది. అయితే ఈలోపే పార్లమెంటు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. దీంతో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియకు మళ్లీ బ్రేక్ పడింది. ఎన్నికలైన తర్వాతే కొత్త రేషన్ కార్డులు మళ్లీ ఇవ్వనున్నారు. ఇటీవల ప్రజాపాలనలో మొత్తం 1,25,84,383 అప్లికేషన్స్ వచ్చాయి. వీటిలో 5 గ్యారంటీలకు సంబంధించి 1,05,91,636 దరఖాస్తులు వచ్చాయి. రేషన్ కార్డులు, ధరణి, ఇతర సమస్యలకు సంబంధించి 19,92,747 వచ్చాయి. ఇప్పటికే దరఖాస్తులు సమర్పించలేని వాళ్లు కొందరున్నారు. ముఖ్యంగా రేషన్ కార్డు కోసం ప్రత్యేకించి దరఖాస్తు చేసుకునే వాళ్లు ఉన్నట్లు సమాచారం. వీళ్ళు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం చెబుతోంది. దరఖాస్తు ఇవ్వాలనుకున్న వాళ్ళు గ్రామంలోని పంచాయతీ కార్యదర్శికి లేదా మండల పరిషత్ కార్యాలయంలో ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే సూచించారు. ఈ కార్యక్రమానికి చివరి గడువు అంటూ లేదని, ఇది నిరంతర ప్రక్రియ అని కూడా స్పష్టం చేశారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.